హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్, దిస్ ఇస్ తేజ. అయితే అమెరికాలో ప్రాక్సీ బ్రతుకులు ఎక్కువైపోతున్నాయి. సో రీసెంట్గా కొన్ని విషయాలు, కీలక విషయాలు బయటికి చెప్పుకొచ్చారు. అసలు ఈ ప్రాక్సీ బతుకులు బతుకుతున్న వాళ్ళందరూ కూడా ఎవరు? సో ఈ డౌట్ క్లియర్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ సార్. హలో సార్. సో ఆల్రెడీ మనం ఒక టాపిక్ మనం చేయడం జరిగింది సార్, మన ఇండియన్ స్టూడెంట్స్ని వాళ్ళు రానివ్వట్లేదు, అన్ని కరెక్ట్గా ఉండాలని చెప్పేసి అంటున్నారు. బట్ ఒకదాని తర్వాత ఒకటి బయటపడతా ఉన్నాయి. అప్పుడు ఏజెన్సీ అనుకున్నాం, ఇప్పుడు ప్రాక్సీ బ్రతుకులు. మామూలుగా మనం ఈ కన్సల్టెన్సీల మోసాలు ఎలా ఉన్నాయి అని చూసినప్పుడు రకరకాల విషయాలు బయటకు వస్తున్నాయి. దీని మీద మనమే కాకుండా ఇండియా వైజ్ కూడా అన్ని భాషల వాళ్ళు కూడా దీని మీద తవ్వుతున్నారు, అసలు ఎలా జరుగుతుంది, ఇది కుంభకోణం ఏంటి, ఇవన్నీ కూడా. గవర్నమెంట్ కూడా దీని మీద దృష్టి పెట్టింది, ఎందుకంటే గవర్నమెంట్కి కూడా ఇబ్బంది వస్తుంది. ఇక్కడ మన డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉన్న స్టూడెంట్స్ అక్కడ వెళ్ళి అమెరికాలో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడేది ఆ టాపిక్ రిలేటెడే, కానీ డైరెక్ట్గా అది కాదు. మనది ఏంటంటే తెలుగు వాళ్ళు అమెరికన్స్ని ఎలా మోసం చేయగలుగుతున్నారు సక్సెస్ఫుల్గా. ఓకే, అంటే అమెరికాలో ఉండే కొన్ని డొల్లతనాలకు సంబంధించి లేదా అమెరికాలో ఉండే కొన్ని లూప్ హోల్స్ను పట్టుకొని తెలుగు వాళ్ళు ఎట్లా మేనేజ్ చేయగలుగుతున్నారు అంటే, అమెరికాలో ఉండే ఇండియన్ పాపులేషన్లో మూడవ అతిపెద్ద పాపులేషన్ తెలుగు వాళ్ళు అనమాట. ఫస్ట్ హిందీ వాళ్ళు ఉంటారు, రెండోది అంటే లాంగ్వేజ్ పరంగా ఫస్ట్ హిందీ మాట్లాడేవాళ్ళు ఉంటారు, రెండోది గుజరాతీ మాట్లాడేవాళ్ళు, మూడోది తెలుగు మాట్లాడేవాళ్ళు అమెరికాలో ఎక్కువ. దాదాపు అంటే ఒక రఫ్ ఎస్టిమేషన్ ప్రకారం ఒక 70 లక్షల మంది తెలుగు వాళ్ళు అమెరికాలో ఉండొచ్చు అని అంటున్నారు. 2020కి 64 లక్షల మంది ఏమో తేలేరు అక్కడ. అయితే ఇలా ఎందుకు విపరీతంగా ఎలా వెళ్ళగలుగుతున్నారు అంటే, దీన్ని ప్రాక్సీ బతుకులు అంటున్నారు. ప్రాక్సీ బతుకులు అంటే అర్థం మన పని మనం చేయకుండా మన పని వేరే వాడి దగ్గర చేయించి మనమే చేసినట్టు నమ్మించడం. ఓకే, దీన్ని ప్రాక్సీ అంటారు. మన బదులు వేరే వాళ్ళని మోసం చేయడం. ఇది ఎలా జరుగుతుందంటే, ఇక్కడ మనకు తెలుసు ఇక్కడ డిగ్రీ ఎగ్జామ్ రాయకుండానే డిగ్రీ తెచ్చుకోవచ్చు, పీజీ ఎగ్జామ్ రాయకుండానే పీజీ తెచ్చుకోవచ్చు. దానికి రకరకాల బ్రోకర్లు ఉంటారు, వాళ్ళకి డబ్బులు ఇస్తే నువ్వు ఎగ్జామ్ రాయాల్సిన పనిలో ఏం రాయాల్సిన పనిలో నీ పేరుతో డిగ్రీ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. ఏ యూనివర్సిటీ కావాలంటే ఆ యూనివర్సిటీది. దీనివల్ల చాలా జాబ్ ఇచ్చే సంస్థలు కొన్ని యూనివర్సిటీని బ్లాక్ కూడా చేసాయి. పలానా యూనివర్సిటీ నుంచి ఎడ్యుకేషన్ డిగ్రీ సర్టిఫికేట్ చేస్తే మేము ఉద్యోగం ఇవ్వమని కూడా చేసాయనమాట, కానీ కొన్ని చేయలేదు. ఇప్పుడు ఇదే మెథడ్లు ఏం చేస్తున్నారంటే, మన వాళ్ళు ఫస్ట్ డబ్బులు ఇస్తే ఇంజనీరింగ్ ఎంసెట్ ఎగ్జామ్ రాస్తాము, పెద్ద ర్యాంక్ రాదు, అయినా కూడా డబ్బులు ఇస్తే నీకు ఇంజనీరింగ్ సీట్ ఇచ్చే కాలేజీలు బోల్డ్ ఉన్నాయి ఇండియాలో. ఒకప్పుడు కర్ణాటకలో ఫేమస్, ఇప్పుడు అన్ని చోట్ల వచ్చేసాయి అన్నమాట. వీళ్ళు అలాగా ఇంజనీరింగ్ చదివేస్తున్నారు. అక్కడ పోయి వీడేం చదివినా చదవకపోయినా డబ్బులు కట్టేస్తే వాళ్ళు పాస్ చేసేస్తారు, పాస్ చేస్తే సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. దీని తర్వాత ఇప్పుడు అమెరికా వెళ్ళలేడు, బీటెక్ అయిపోయినాక అమెరికా ఏం చేస్తారు, వీడేం చేస్తాడంటే ఇక్కడ కొంత కన్సల్టెన్సీలు ఉంటాయి, అనఫిషియల్ కన్సల్టెన్సీలు, వాటికి డబ్బులు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే నీ తరఫున జిఆర్ఈ టోఫెల్ ఇలాంటివి రాస్తే కానీ అక్కడికి వెళ్ళలేమన్నమాట ఎగ్జామ్. సో లాంగ్వేజ్ స్కిల్స్ ఇవన్నీ కావాలి. సో దీంతో వీళ్ళకి ఇవన్నీ కూడా వేరే వాళ్ళ దగ్గర రాయించేసి నీ పేరుతో వీళ్ళే అరేంజ్ చేస్తారు, రాయించేసి నీకు సర్టిఫికేట్ తెప్పించేస్తారు, దాంతో నీకు ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. తర్వాత వీళ్ళే ఒక బోగస్, అక్కడ కొన్ని యూనివర్సిటీలు ఉంటాయి, ఆ యూనివర్సిటీలో అడ్మిషన్ I-20 అంటారు దీన్ని, అడ్మిషన్ తెప్పించేసుకుంటారు. అడ్మిషన్ తెప్పించుకొని అడ్మిషన్ తీసుకొని వీసా కన్సల్టెన్సీకి వెళ్తారు. ఇంతకుముందు అయితే వీసా చాలా స్ట్రిక్ట్గా ఉండేది, కానీ కరోనా తర్వాత ఏమైందంటే అక్కడ కూడా విపరీతంగా యూనివర్సిటీలు వచ్చేసాయి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి అడ్మిషన్లు కావాలి, అడ్మిషన్ లేకపోతే ఆ యూనివర్సిటీలు బతకలేవు. అడ్మిషన్లు కావాలంటే మనకు వరల్డ్లోనే ఎక్కువ మంది స్టూడెంట్లు చైనా తర్వాత ఇండియా నుంచే వెళ్తారనమాట. దాదాపు 2 లక్షల మంది స్టూడెంట్లు ఇయర్ వెళ్తున్నారు ఇండియా నుంచి. సో అందువల్ల ఏం చేస్తున్నారు, ఫీజులు బ్రహ్మాండంగా వస్తాయి, వాళ్ళకి వస్తాయి కాబట్టి ఆ ఫీజుల్లో కొంత శాతం కన్సల్టెంట్కి ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర ఈ ట్రోఫీలు తర్వాత ఈ జిఆర్ఈ ఇవన్నీ రాయించేసి ఈ అడ్మిషన్ తెచ్చేస్తారు, ఫీజులు కట్టేసి అడ్మిషన్ తీసుకొని వీసా దగ్గరికి వెళ్ళినప్పుడు వీసా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, వాళ్ళ అమెరికాలో యూనివర్సిటీలకు అంత ఫిల్అప్ కావాలి కాబట్టి వాళ్ళు కూడా నెంబర్ ఆఫ్ వీసాలు F1 వీసాలు ఎక్కువ ఇచ్చేస్తున్నారు.
అలా వీళ్ళు ఏం చేస్తారు, వీసా తీసుకొని ఆ అమెరికన్ యూనివర్సిటీలో పోయి జాయిన్ అవుతాడు. జాయిన్ అయినాక వాడు క్లాసులకు వెళ్ళడు. అక్కడ ఏం చేస్తాడు, ఫుల్ టైం ఉద్యోగాల్లోకి వెళ్ళిపోతారు. అక్కడ కన్సల్టెన్సీలు ఉన్నాయి తెలుగు వాళ్ళవి, వాళ్ళు నీకేదో ఒక ఉద్యోగం తీసిస్తారు. ప్లస్ నీ చదువు, నీ ప్రాజెక్టులు కానీ లేకపోతే ఎగ్జామ్ కానీ అక్కడ ఫేక్ వాళ్ళు ఉంటారు మళ్ళీ. ఓకే, ప్రాక్సీ బ్యాచ్ వాళ్ళే రాసేస్తారు ఆ కుర్రాళ్ళు, దానికి డబ్బులే అనమాట. అట్లా ప్రొఫెషనల్స్ తయారయ్యారు అక్కడ. ఇదైనాక అక్కడ నీ ఇప్పుడు నువ్వు అప్పటి వరకు రకరకాల ఆర్ట్ జాబ్స్ అంటావు, డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ చేసుకుంటూ బతికేస్తుంటావు, డబ్బులు సంపాదిస్తాను. 2 ఏళ్ళు 3 ఏళ్ళు కోర్స్ అయిపోతుంది. కోర్స్ అయిపోయినాక జాబ్ కావాలి, జాబ్ కూడా మళ్ళీ ప్రాక్సీనే. జాబ్ ఏం చేస్తారంటే ఫేక్ గ్రీన్ కార్డు తయారు చేస్తారు. ఫేక్ గ్రీన్ కార్డ్ తయారు చేసి ఒక హెచ్ఆర్ గారిని ఆ కంపెనీలో ఏదైనా ఒక కంపెనీలో పట్టుకొని హెచ్ఆర్ని పట్టుకుంటారు. హెచ్ఆర్ని పట్టుకొని వాడికి చెప్తారు, బాబు ఇది ఫేక్ గ్రీన్ కార్డు, నువ్వు నిజమని నువ్వు నమ్ముతున్నట్టు నమ్మి వీడికి ఉద్యోగం ఇచ్చాయి అని చెప్పి వాడికి డబ్బులు ఇస్తారు. వాడు ఆ ఫేక్ గ్రీన్ కార్డా లేదా నేను దాని మీద ఏమీ ఎన్క్వైరీ చేయలేదు అని చెప్పి వాడు చేశానని చెప్పి దాంట్లో చేసేస్తాడు. రేపు పొద్దున అక్కడ ఏమన్నా ఎఫ్బిఐ కానీ లేకపోతే అక్కడున్న స్థానిక పోలీసు కానీ దాని మీద ఎన్క్వైరీ ఏమన్నా వచ్చినప్పుడు వాడు, నేను కూడా మోసపోయాను సార్, నన్ను కూడా వాళ్ళు నమ్మించారు అని వాడి చేతులు ఎత్తేస్తాడు. వాడికేమి అది పెద్ద ఆబ్లిగేషన్ ఏం లేదు చేయాలని. సో ఆ రకంగా వీళ్ళు అక్కడ ఉద్యోగం తెచ్చుకున్నాక కూడా ఉద్యోగం కూడా వీడు చేయడు, ఉద్యోగం కూడా వేరే వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు అక్కడ. డబ్బులు ఇస్తే నీ ఉద్యోగం వాళ్ళు చేసి పెడతారు. సో నువ్వు నీ జీతంలో కొంత వాడికి వెళ్తుంది, అంటే వాడికే జీతం వస్తుంది, దాన్ని నీకు ఇస్తాడు, ఉద్యోగం వాడికి ఇప్పించావు కాబట్టి. ఓకే, ఇలాగా ఏమవుతున్నారంటే మొత్తం కూడా ప్రాక్సీనే. అంటే అమెరికా వెళ్ళే దగ్గర నుంచి అమెరికాలో ఉద్యోగం చేసే వరకు మొత్తం సిస్టమ్ అంతా ప్రాక్సీలో నడుస్తుంది అన్నమాట. ఇది మరి మనం అనుకుంటాం అమెరికా అంటేనే చాలా స్ట్రిక్ట్ కదా, రూల్స్ అంతా పెద్ద నిఘా వ్యవస్థ ఉంటుంది. మనం ఎప్పుడో 80s 90s సినిమాలు చూస్తే ఎనిమే ఆఫ్ ద స్టేట్ అలాంటి సినిమాలు విపరీతమైన నిఘా ఉండేది. కానీ ఒక్కసారి ఒబామా బిన్ లాడెన్ ట్విన్ టవర్స్ని దెబ్బ కొట్టే కాడికి వాళ్ళ నిఘా వ్యవస్థలో ఉండే డొల్లతనం బయటకు వచ్చింది. ఓకే, అయితే దాని తర్వాత స్ట్రిక్ట్ అయ్యారు వాళ్ళు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఏంటంటే వాళ్ళ అక్కడ ఉన్న యూనివర్సిటీల గ్రేడ్, అమెరికాలో ఉండే యూనివర్సిటీలు అన్నీ కూడా మంచివి అని చెప్పలేం కదా. 100-200 టాప్ యూనివర్సిటీని వదిలేస్తే అక్కడ కూడా బోగస్ యూనివర్సిటీలు ఎక్కువ వచ్చేసాయి అనమాట డబ్బుల కోసం. సో అందువల్ల ఏమవుతుందంటే తెలుగు వాళ్ళు పెద్ద స్కాములు చేస్తున్నారు అక్కడ. అందరూ అని కాదు, చాలామంది అయితే ఇలాగా చేస్తున్నారనేది రిపోర్ట్లు బయటకు వచ్చాయి. ఇది మిగతా స్టేట్ల వాళ్ళ కంటే తెలుగు వాళ్ళే ఎక్కువ చేస్తున్నారని చెప్తున్నారు. ఓకే, అంటే అమెరికాను కూడా వీళ్ళు ఏమార్చి చేస్తున్నారు. ఒకవేళ సీరియస్గా ఏమన్నా కేసులు రేపు ఇబ్బంది వస్తే టెక్సాస్ నుంచి మెక్సికోకి వెళ్ళిపోతున్నారంట, అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతున్నారు. ఎందుకంటే ముందు నుంచి కూడా మెక్సికన్ ఇమ్మిగ్రేషన్ చాలా ఎక్కువ అనమాట అమెరికాకి. వాళ్ళకి బార్డర్ అది నార్త్ అమెరికా సౌత్ అమెరికా. ఓకే, సో మెక్సికోకి, అందుకని మెక్సికో నుంచి విపరీతంగా వచ్చేస్తారు. ఒకప్పుడు అమెరికాలో క్రైమ్ కూడా ఎక్కువ మెక్సికో నుంచి వచ్చేది, మన స్కార్ఫేస్ లాంటి సినిమాలు కూడా వచ్చాయి దాని మీద. సో అలాగే వీళ్ళు మన తెలుగు వాళ్ళు కూడా ఇప్పుడు మా సైబర్ క్రైమ్ లాగా ఇది ఒక వైట్ కలర్ క్రైమ్ అని చెప్పొచ్చు, ప్రాక్సీ క్రైమ్ అని చెప్తున్నారు. దీన్ని బాగా అభివృద్ధి చెందుతున్నారు, బాగా డెవలప్ అయ్యి వీళ్ళు ఏమీ పని చేయకుండా అమెరికాకి వెళ్ళి డబ్బుతో డబ్బును ఎలా సంపాదించాలి అనేది నేర్చుకున్నారు. అపోజప్ప చేయడం, ప్రాక్సీల ద్వారా అమెరికాకి వెళ్ళిపోవడం, ఆ ఉద్యోగాలు చేయడం. రెండోది ఏంటంటే అక్కడ ఒక్కొక్కడు 3-4 ఉద్యోగాలు కూడా చేస్తున్నాడు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసినాక. అక్కడే కాదు, ఈ మధ్య ఇక్కడ కూడా మొన్నే మా ఫ్రెండ్ ఒక కంపెనీ అతను కలిశాడు, సాఫ్ట్వేర్ కంపెనీ అతను, అతను చెప్తున్నాడు మా దాంట్లో ఒక మెయిన్ అడ్మిన్ ఏదో పెద్ద సీరియస్ పోస్ట్ అది, అతను సరిగ్గా ఆఫీస్కి రావట్లేదు, అతను 3-4 జాబులు చేస్తున్నట్టుగా మాకు అర్థమైంది కానీ మేము అతన్ని ఏం చేయలేకపోతున్నాం. ఇప్పటికిప్పుడు అతన్ని తీసేస్తే అతనితో లింక్ అయిన క్లయింటల్స్ ప్రాజెక్ట్స్ అంత ఇబ్బంది అవుతుంది, అందుకని మేము అతను ఎలా డీల్ చేయాలో తెలియక సతమతం అవుతున్నాం. చాలామంది అలాంటి ఎంప్లాయీస్ మా దగ్గర ఉన్నారు, ఒక్కొక్కటి ఇంట్లో కూర్చొని 2-3 జాబులు చేస్తున్నారు. కొన్ని కంపెనీలు తెలిసి అలో చేస్తున్నాయి, కొన్ని కంపెనీలు తెలిసి తెలియనట్టు నటిస్తున్నాయి, అలా ఉంది పరిస్థితి అని చెప్తున్నారు. సో ఇదే పని అమెరికాలో కూడా మన వాళ్ళు వెళ్ళి చేస్తున్నారు. సో తెలివిగా డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు అనమాట అమెరికాలో. కానీ ఎప్పటికైనా మనకి ఇబ్బంది కదా సార్, ఇదంతా బయటకు వస్తే ఇబ్బంది. ఇప్పుడిప్పుడే వాళ్ళు కొంత, ఎందుకంటే అమెరికాలో ఉండే
అమెరికా నేటివ్ అమెరికన్స్ ఉంటారు కదా, వాళ్ళ ఆపర్చునిటీస్ని మనం కొల్లగొడుతున్నట్టు, వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు, అందువల్ల అక్కడ గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రిపబ్లికన్ పార్టీ దీని తరఫున పోరాడుతుంది. రేపొద్దున 2024 ఎలక్షన్లో రిపబ్లికన్ పార్టీ కానీ అధికారంలోకి వస్తే వీళ్ళ ఆటలు సాగవని కూడా అంటున్నారు, సీరియస్గా ఉంటారు. కాకపోతే వీళ్ళకి కూడా తెలుసు కదా, ఈ లోపల హుషారు అవుతారు వీళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ సార్.